నిన్న నా నియోజకవర్గంలో ఒక భాగమైన తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభ జరిగింది. ఆ సభ ఆలస్యంగా, ఎందుకంటే ఇంకా అప్పుడే ఎండలు వచ్చేసినాయి, కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. విపరీతంగా జనం వచ్చారు. అక్కడ ఉన్న గ్రౌండ్లో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సరే, సాక్షోడు మధ్యాహ్నం 3 గంటలకి ఓ ఫోటో తీసి ఖాళీగా ఉన్న కుర్చీలు, ఆ ఫోటో చూస్తేనే తెలుస్తుంది బ్రైట్ ఎండలో తీసిన ఫోటో అని. మీటింగ్ ప్రారంభమైంది 6 గంటలకి. మరి చీకట్లో చీకటి పడుతూ ప్రారంభమైంది. ఆడేమో వెలుతురు మిట్ట మధ్యాహ్నం ఫోటోలు వేశాడు. సరే, అడిగాడు 10 అనుకోండి, దాన్ని పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. ట్రాఫిక్లో ఇరుక్కొని నేను ఇంకొక 4-5 ఎక్స్ మినిస్టర్లు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు నడిచి సుమారు 1 కిలోమీటర్ దూరం ఆ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి. విపరీతంగా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే నిన్న బుధవారం స్కూళ్ళకి సెలవు దినం నాడు కనీసం స్కూల్ బస్సులన్నా వచ్చేవి. సరే, వీళ్ళు స్కూల్ బస్సులు కూడా ఇస్తే స్కూల్లో ఆ గోడ సరిగ్గా కట్టలేదు, ఆ గోడకి బిల్డింగ్కి గ్యాప్ తక్కువగా ఉంది, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా ఏదో గుడ్లో మెల్ల ఎవరొకళ్ళు ఇచ్చి ఉండేవారు. ఆర్టీసీ బస్సు 1 బస్సు కూడా కేటాయించేది లేదు అని ఇవ్వలేదు. 6,400 బస్సులు మొన్న వాళ్ళ రాప్థాడ్ మీటింగ్ పెట్టుకుని మరొక బస్సు కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి అంతమంది 1 లక్షకు పైబడి, 2 లక్షలు అని కూడా అంటున్నారు, బట్ 1 లక్షకు పైబడి మరి జనాలు వచ్చారంటే వీళ్ళెవ్వరూ కిరాయి మోకలు కాదు, బిర్యానీ బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, కేవలం ఆ 2 పార్టీల మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గంగిగోవు పాలు గరిటెడైనను చాలులాగా. అయినప్పటికీ కూడా రవాణా సదుపాయం ఇవ్వకుండా, మరి క్యాష్ కొట్టకుండా, భోజనాలు బిర్యానీలు లాంటివి ఇవ్వకుండా, మరి స్వచ్ఛందంగా, మరి అంతమంది పెళ్ళిళ్ళ సీజన్ పైగా అంతమంది అక్కడికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయితే మరి అటువంటి తాడేపల్లి గోళం సభ చూసి మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు బిక్క చచ్చిపోక ఏం చేస్తాడు?